ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్దే తనను గెలిపించిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచినా ఎల్బీ నగర్ ప్రజలు తనపై నమ్మకముంచడాన్ని మరిచిపోలేనన్నారు. నియోజకవర్గ అభివృద్ది కోసం తనవంతు కృషి చేస్తానంటోన్న సుధీర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కారు జోరు కొనసాగినప్పటికీ ఎల్బీ నగర్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కే చేకుంటారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సుధీర్ రెడ్డి మంత్రి ఉన్నారు, చెప్పండి సార్. గతంలో అభివృద్ది చేశాం కాబట్టి ప్రజలు ఈ రోజు మళ్ళీ అభివృద్ది కోరుకున్నారు కాబట్టి ప్రజాకూటమికి పట్టం కట్టిండ్రు. అలాగే ప్రజాకూటమి కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కృషి చేయడం వల్ల ఎల్బీ నగర్ సీటు సునాయాసంగా గెలుచుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కారు జోరే ఉంది, అయినా కూడా మీకు స్టార్టింగ్కి వెళ్ళి లీడే ఉంది, ఎలా అనిపించింది? అంటే అభివృద్ధి 2014 నుంచి 2018 వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. నేను 2009 నుంచి 2014 వరకు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కాబట్టి అప్పుడు చేసిన దాన్ని ప్రజలకు గుర్తెరిగి ఇప్పుడు కనీసం 2014 నుంచి 2018 దాకా ఏమీ అభివృద్ధి జరగలేదు కాబట్టి మళ్ళీ మాకు అభివృద్ధి కావాలంటే ప్రజాకూటమిని గెలిపించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రజలు గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ లో ఏమైఎమ్మెల్యేలు అందరూ కూడా ఓడిపోయారు, అయితే మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎలా కొట్లాడబోతున్నారు? తప్పనిసరిగా అసెంబ్లీలో ఈ యొక్క ప్రాంతాల మీద సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి ఏ పద్ధతిలో ఏ టైంలో ఏది మనము అడిగితే బాగుంటుందో సంగతి స్పష్టంగా తెలుసు కాబట్టి ఆయా పద్ధతిలో ఆ సమయానుకూలంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకుంటా ఖచ్చితంగా. మొత్తం మీద గతంలో తాను చేసిన అభివృద్ధి ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తనను గెలిపించిందని సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నారు. పూర్తిగా ఎల్బీ నగర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తోని కొట్లాడైనా నిధులు తీసుకొచ్చి ఎల్బీ నగర్ ని గతంలో తాను ఏదో అభివృద్ధి చేశానో అలా చేస్తానని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా శంకర్తో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.